పరిష్కరించుకొని ప్రజలకు న్యాయం చేస్తారు కాబట్టి అదందరూ ఫస్ట్ నుంచి చెప్పకుండా వస్తే ఇది ఒక్కోడిగా జరిగితే మాత్రం బాగుండదు అని చెప్పేసి మరొకసారి మా సభ్యులు నేను చెప్పలేదు అనుకుంటున్నాను. ఫస్ట్ జనరల్ నుంచి ఫస్ట్ చెప్తానే వస్తున్నా, కానీ అబ్స్ట్రాక్ట్లో కాపీ పేస్ట్ చేసుకోవడానికి నేను మా సీఓ గారికి డిప్యూటీ సీఓ గారికి చెప్తే ప్రతి డిపార్ట్మెంట్ కాపీ పేస్ట్ చేసి నా ముందు వెంటనే పెడతారు. మీ దాకా అవసరం లేదు కాదు, జనరల్ కూడా అవసరం లేదు. అందరికి పనులు ఉంటాయి, అందరికి పనులు ఉంటాయి కాబట్టి సమగ్రమైన సమాచారంతో రావాలి. అన్ని విషయాలు గుప్తంగా జరగాలి. ప్రజల ఓట్లతోటి గెలిచింది కాబట్టి 5 సంవత్సరాల న్యాయం జరగాలంటే అన్ని సమస్యలు ప్రస్తావించాలి. అభివృద్ధిలో జిల్లాను ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరు. జిల్లాలో దాదాపుగా 21% టీవీ విస్తరణ ఉన్నది, పర్యవేక్షణలో ఉన్నది. అది చట్టానికి అనుగుణంగా దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మా శాఖ ద్వారా చూస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన నినాదం ప్రకారం జంగల్ బచావో జంగల్ పడావో కార్యక్రమం భాగంగా వాటిని పరిరక్షించుకుంటూ దాన్ని అటవీశాఖ నోడల్ అధికారిగా పనిచేస్తూ మనము 2016 నుంచి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2020 సంవత్సరం నుంచి మనకు ఈ అధికార కార్యక్రమం ప్రతి డిఆర్డిఏ ద్వారా ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి అది మొత్తం కూడా 380 నర్సరీలు ఈ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్న పల్లె ప్రగతి కార్యక్రమం మొదటి దశలో ప్రతి గ్రామానికి డిమాండ్ సర్వే చేయడం జరిగింది. ఆ డిమాండ్ సర్వేకి అనుగుణంగా ఆ గ్రామస్తుల కోరిక మేరకు వారు ప్రతిపాదించిన ఆ నర్సరీలోనే పెంచి దానికి సంబంధించిన మొక్కలు పెరిగిన తర్వాత వచ్చే అధికార కార్యక్రమంలో వాటిని పంపిణీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో కూడా 10 లక్షల మొక్కలు పెంచాలని నిర్దేశించడం జరిగింది. గతంలో 2017 నుంచి రెవెన్యూ ప్లాంటేషన్ ద్వారా అటవీశాఖ, కానీ మనము పల్లె ప్రగతిలో భాగంగా దాదాపు 995 కిలోమీటర్ల రెవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మనకు రెవెన్యూ ప్లాంటేషన్స్ కనపడుతూనే ఉంటాయి. అదేవిధంగా నాటిన మొక్కలకు ప్రతి మంగళవారం మన సర్పంచ్ ఇప్పుడే చేయాలని ఏం లేదు.
ఉన్న బ్యాంక్ లేదా పూర్తి ప్రోగ్రామ్ మీద ఎన్నో సార్లు మాట్లాడుతున్నాం, మాట్లాడలేదు కానీ అక్కడ పని మాత్రమే జరుగుతున్నాడు. మరి ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన కార్యక్రమం దీనికి అందరికీ అధికారులు అసలు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారో అర్థం అయితే లేదు. ప్రత్యేక సమావేశం దయచేసి మీరు కూడా సమయం తీసుకోవాలి. గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు, వాళ్ళు వాళ్ళ మాట మాకు వింటారా వింటలేరా సార్? ఇప్పుడు ఒక విలేజ్ లో ఇష్ట పైప్ లైన్ చేసే ఒక ఆయన కాంట్రాక్టర్ వచ్చి ఆయనకి ఇష్టం ఉంటే చేస్తుంది, లేకపోతే లేదు కొద్దిగా చేసి వదిలిపెట్టిపోతాడు. ఏం కారణం తెలిస్తే కొద్దిగా మాకు అందరికీ కూడా ఇబ్బందికరమైన విషయమే. ప్రతిసారి మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఓకే అంటారు, శ్రీనివాస్ మీకేం మంచి పేరు ఉంటుంది నాకు తెలుసు, కానీ ఈ మంచితనం ఎంతసేపు పని అయినప్పుడు మంచితనం కదా, ఎంతసేపు పే చేస్తాం మేము ఒక పని చేద్దామండి. మన అప్పీల్ ఏంటంటే ఏ మండలంలో ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీలు వాయిస్ ఎంపీపీ అక్కడ ఉన్న ఆప్షన్ మెంబర్ ఇంకా రైతు సమన్వయ సమితి ఇంకెవరైతే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో పనిచేసే వారు ఉన్నారో ఒక్కొక్క విలేజ్ ఒక్క ఒక్క రోజు విలేజ్ పెట్టుకోవాలి. అక్కడ ఏ నెంబర్ పెట్టుకోవాలి అంటే లీకేజ్ పని ఒక పెద్ద ప్రాబ్లం కాదు, పైప్ లైన్ అయిందా కాలేదా ప్రాబ్లం. అయితే లీకేజ్ అనేది ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ లో కొద్ది సమయం అది అది కాదు, అసలు పైప్ లైన్ అయిందా కాలేదు, ఒక ఒక వాడ వాడ వదిలిపెట్టేది. మరి దానికి ఎన్నడ ఎన్నడ చేస్తారనేది మీరు ఆ ఏ తోటి అక్కడ ఉన్న ఏజెన్సీని కూడా తెలుసుకొని విలేజ్ వైజ్ ఒకసారి చెక్ చేస్తే తప్ప కాదు. చేయగలుగుతారా ఒక టీమ్ లెక్క వెళ్ళి ఆ ఎమ్మెల్యే మన ఏం తీసుకుపోవాలి, ఏజెన్సీని తీసుకుపోవాలి, ఏంది సమస్య ఏంటి కారణం ఏంటి, మరి మనం మంచి కాదు ఎవరు సపోర్ట్ చేయలేదు జడ్పీటీ పెట్టుకోండి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయమని చెప్తున్నాం సార్, వస్తామని చెప్తున్నాం మేము కూడా డి గారు గాని ఏ గారు గాని. ఇంకొక మాట చెప్తే దాదాపు తెల్లారిపోతుంది, 1 మంత్ లో మీకు 30 గ్రామాలు కంప్లీట్ అయిపోతాయి. అసలు ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకురాండి. ఏది ఎప్పటి వరకు మనం ఈ స్పెషల్ మీటింగ్ పెట్టుకునే నాటికి అడుగుతారు సమాధానం కూడా చెప్తారు, ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది గందరగోళం జరుగుతాం. ఈ రోజు అంతా రేపు పెట్టుకోండి, 2-3 గంటలు సమయం తీసుకోవాలి. సుతంగా మీకు ఒక కొలిక్ తీసుకురావాలి. ఎందుకంటే
కాస్ట్ వచ్చేసి 7.46 crores. దయచేసి సభ్యులు దీన్ని నోట్ చేసుకోవాలి. ప్రోగ్రెస్ అండ్ కంప్లీటెడ్ వర్క్స్ 158 crores. కాబట్టి 159 వర్క్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టాంటెంట్ కింద ఎప్పటి వల్ల అండ్ ఏజిల ద్వారా మేము ఫిజికల్ వెరిఫై చేసి తీసుకొచ్చినాం. కాబట్టి కాన్స్టాంటెంట్ వర్క్స్ కాస్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ కాస్ట్ 3.55 crores. కాబట్టి వాళ్ళు వర్క్స్ ఎక్కువ ఇచ్చారు, మనకు డబ్బులు 5 crores ఇచ్చారు. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజాపరిషత్ కు ఈరోజు డబ్బులు శాంక్షన్ చేయకుండా వర్క్స్ మనం పేమెంట్ చేయమంటే అది క్లియర్ కాకముందు మనం ముందుగా వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే చివరి వాళ్ళకి అన్నం దొరకదు కదా. ఈ డబ్బుల విషయంలో అక్కడ నుండి రావాల్సిన డబ్బులన్నీ క్లియర్గా మనకు వచ్చిన తర్వాత తప్పకుండా అవన్నీ కూడా జరుగుతాయి. తాత్కాలికంగా మనకు డబ్బు నిమిత్తం పూర్తిగా రాకముందు వచ్చిన వాళ్ళకి ఇస్తే లాస్ట్ అందరు వర్క్ చేసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి లాస్ట్ చివరి వాళ్ళకు రావాలనే ఉద్దేశంతోనే ఈ నాన్ స్టాండర్డ్ వర్క్స్ మేము లిస్ట్ తెప్పించాం. ప్రస్తుతానికి తాత్కాలికంగా టెంపరీగా మాత్రమే స్టేటస్ తెప్పించుకొని మా గౌరవ మంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా కాన్సెంట్ తీసుకొని మేము వీళ్ళను తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశాము. తప్పకుండా ఈ అమౌంట్ పూర్తి స్థాయిలో మన జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్కు వచ్చిన తర్వాత యథావిధిగా వర్క్స్ అనేది నడుస్తాయి. కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ అనేది ఇప్పుడు కాదు 5 సంవత్సరాలకు లాగా కూడా సభ్యుల సహకారంతో మంత్రి గారి ఆశీస్సులతో అందరి ఆశీస్సులతో జవాబుదారంగా నడుస్తుంది. కాబట్టి అందరూ గమనించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏంటంటే 5 crores ఇస్తే 4 crores నా పెడితే పడుతున్నాను ఆరోపణ అంతే కదా. అన్ని బాక్స్ ఆలోచన తీసేసి వచ్చిన తర్వాత ఒకసారి డబ్బు వచ్చిన తర్వాత ఒకసారి కూర్చున్నాను. స్టార్టర్ ఏదో తెప్పించాను కదా, స్టార్టర్ గౌరవ ఏవైతే కొంత ఫండ్స్ రిలీజ్ అయ్యాయో ఆ ఫండ్స్లో కేవలం వర్క్స్ కోసమే కాకుండా అందులో ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇతరత్ర మిసిలినియస్ కాంటింజెన్సీస్ కూడా ఉంటాయి. గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని గమనించాలి. వచ్చిన అన్ని డబ్బులు కూడా వర్క్స్ మీదనే పెడుతున్నారని మాత్రం అనుకోకూడదు, పెట్టాలి అని కూడా అనుకోకూడదు అనేటువంటిది చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ తమరందరికీ కూడా తెలుసు. గౌరవ సభ్యులకి ఆఫీస్ మెయింటెనెన్స్కి కానివ్వండి, స్టేషనరీ కానివ్వండి, ఇతరత్ర వెహికల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి కాక దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని పక్కకు తీసిన తర్వాత మాత్రమే ఏవైనా మిగిలిన డబ్బులు వర్క్స్ వాడడం జరుగుతుంది. దయచేసి గమనించాలి. ఐరన్ ఫ్యాన్ల తండ్రి అనుకుంటా వచ్చి మీద పోయినట్టు కాలు పెట్టాడు చేసినట్టు ఎప్పుడు అదొక దురదృష్టకర సంఘటన. కాదుగా ఇన్ని రోజుల నుంచి నడిచిందా అదొకటి అదొక దురదృష్టకరం జరిగింది అని ఎప్పుడు జరగదు. ఇన్ని రోజుల నుంచి బస్సు పోతున్నాయి పైకి, అది ఒకటి కాలు పెట్టడం ఏర్పాటు చేసి చిన్న అక్కడ చెక్ పోస్ట్ లెక్క పెట్టి కొన్ని నీళ్ళు థర్డ్ పార్టీ మొన్న ఎంక్వైరీ అయింది. ఈ 2-3 రోజుల రిపోర్ట్ వస్తుంది, కానీ ఆ రిపోర్ట్లో కూడా వచ్చేటట్లేదు. ఏమంటారు అంటే అక్కడ 2 కర్వులు ఉన్నాయి, బాగా గ్రేడియట్ స్లోప్ ఎక్కువ ఉన్నది. సో దాని పర్మనెంట్ సోర్స్ కోసం పెద్ద వెహికల్స్కి పర్మనెంట్ సోర్సు, ఇప్పుడు చిన్న వెహికల్స్ అయితే వీళ్ళు అలో చేయొచ్చు అన్నారు. అంటే లీగల్గా రాలే వాళ్ళు, లెటర్ రాయలేదు. 2-3 రోజుల రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ఎమ్మెల్యే గారు ఉంటే మాట్లాడే సార్. అది మెయిన్ ఇష్యూ మాకు, ఇప్పుడు రిపోర్ట్ రాలేదు అంటే మెయిన్ ఇష్యూ తెలుసా. చెప్పిండ్రు వ్యాపారస్తులందరూ వీళ్ళు కలెక్టర్ గారు లెటర్ రాశారు. కలెక్టర్ గారు ఎప్పుడు పంపించలేదు, హలో చేయమని డీటీఓ గారితో. డీటీఓ కాడు మీరు హైదరాబాద్ దగ్గర వచ్చి మరి మనకు ఎవరు చేశారో ఏ విధంగా ప్రస్తావన
మిమ్మల్ని అందజేయడం ఉద్దేశం కాదు. ప్రజలకు నిరంతరం అక్కడ ఉండాలే వైద్యం. డాక్టర్ ఉన్నప్పుడే ఓపీ ఉండాలి. డాక్టర్ లేకుండా ఓపీ ఇస్తే అక్కడ ఏదో జరగడం జరిగితే వేరే బాధ్యులు ఎవరి బాధ్యులు అయితే. ప్రైవేట్ టెక్నీషియన్స్ ప్రైవేట్ పరంగా వెళ్తానుకుంటే ఇది అవసరం లేదు. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తే ఇంకా కావాల్సిన వాళ్ళు ఇక్కడ వారికి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా అందజేయాల్సి పూర్తి స్థాయిగా ప్రభుత్వ పథకాలు అందజేయండి. మన జిల్లా హాస్పిటల్ కానీ కేసీఆర్ కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాను. ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశం మూడవ సర్వసభ్య సమావేశానికి మనకు ఎప్పుడు సలహాలు సూచనలు జిల్లా మంత్రిగా పెద్దలాగా మనకు ఆశీస్సులు అందజేస్తూ అదే విధంగా సలహాలు ఇస్తున్న మన మంత్రి గారు విశ్వరమ గారికి, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులు మన కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారికి, అదేవిధంగా జిల్లా ప్రాదేశిక సభ్యులకు, మండల పరిషత్ అధ్యక్షులకు, కోఆప్షన్ మెంబర్స్కి, మన సమావేశానికి చేసిన డిఆర్ఓ గారికి, సిఓ గారికి, డిప్యూటీ సిఓ గారికి, మన జిల్లా పరిషత్ సిబ్బందికి, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు, మా పాత్రికేయ జిల్లా స్థాయి ఉన్న స్టాఫ్ రిపోర్టర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన అంశాలు ఉన్నాయి. అందులో విద్యుత్ శాఖ వారు ఇంకేమైనా అవసరం ఉన్న దగ్గర ఈ పల్లెప్రగతి పనులు కాకుండా ఎక్కడ ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు పోల్స్ కావాలని ఇంకేమైనా ఇతరత మన సమస్యలు ఉంటే మీరు వాటిని పరిష్కరించగలరు. అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ గారు అది పల్లెప్రగతి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహణ స్థానంలో ఉన్నా కాబట్టి డిపిఓ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతర ప్రక్రియ దీన్ని కొనసాగించాలి. సెక్రటరీల మీటింగ్ పెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఒక ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్టు ప్రతి గ్రామం 380 గ్రామ పంచాయతీలు కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. మిగతా అధికారులు కూడా మా ప్రజాప్రతినిధులను కలుపుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి సర్వసభ్య సమావేశంలో అధ్యక్షగా ఈ అవకాశం కల్పించిన మంత్రి గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల వేదక గారి ఆశీస్సులతో, జిల్లాలో ఉన్న మా ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఈరోజు సర్వసభ్య సమావేశం జరపబడింది. కాబట్టి అందరూ దీనిని ఇక్కడ జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఉక్కుబడిగా తీసుకోకుండా దీనిపై తప్పకుండా మీరు ఒకసారి ఇన్నిసారి సవాల్ తీసుకో తప్పకుండా రివ్యూ పెట్టుకొని మా యొక్క జడ్పీసీలను కలుపుకొని క్షేత్రస్థాయిలో దీనిపై సమస్యల పరిష్కారం దిశగా జిల్లా అభివృద్ధిని ముందుంచే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. కాబట్టి జరగని అంశాలను కూడా మన ప్రజాప్రతినిధులందరూ కూడా లిఖిత పూర్వకంగా అందజేయవచ్చు. ఈ రోజు జరిగిన అంశాలు మన నెక్స్ట్ జనరల్ వాడిలో పునరావృతం కాకుండా మీరు వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ సభ్యులకు అందజేయవలసిందిగా కోరుతున్నాను. మళ్ళా ఎప్పుడు కూడా రిపీట్ కావద్దు. నెక్స్ట్ జనరల్ వాడిలో ప్రతి విధంగా రిపీట్ అయిపోతే ఏదో ఉప్పడిగా జరగడం కాదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే జిల్లాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. కాబట్టి దీనిపై క్షేత్ర స్థాయిలో కూడా మనం గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఎన్టీఆర్ జిల్లాను ముందుంచే విధంగా కూడా మనందరం కూడా తప్పకుండా కృషి చేయాలని చెప్పేసి ఈ సభముగా అందరినీ మనస్ఫూర్తిగా వినియోగించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారు వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జిల్లా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కరిస్తూ జిల్లా పరిషత్ సమావేశంలో
ఈరోజు చాలా విషయాల పైనే చర్చ జరిగినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ జరిగినటువంటి విషయంలో అందరూ కూడా అసంతృప్తిని తర్వాత కొన్ని విషయాలను లేవనెత్తడం జరిగింది. వాస్తవంగా వీటన్నిటి కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చలో చాలామంది సభ్యులు పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడం జరిగింది. ప్రత్యేకంగా నేను కూడా నా అభిప్రాయం వాళ్ళతో ఎదుర్కొనిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మిషన్ భగీరథ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవ కేసీఆర్ గారి అసలు ప్రత్యేకమైనటువంటి ఆకాంక్ష వారి 70 సంవత్సరాలలో అది గడిచినటువంటి ప్రభుత్వాలలో దేశంలో కానీ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకులు కూడా కనీసం మంచిని లేని అందించాలి అనేటువంటి ఆలోచన చేయనటువంటి పరిస్థితులలో మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఒక చక్కటి ప్రోగ్రాం కాబట్టి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అటు అధికారుల పైనే కాకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి మండల స్థాయిలో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీటీలు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు కావచ్చు, అందరూ కూడా దీన్ని ఒక విస్తేజస్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దానిపైన కూడా మనం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఏజెన్సీస్తో పాటు తర్వాత అధికారులు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా మరి ఎన్ని గ్రామాలు జిల్లాలు కంప్లీట్ అయ్యి ఇంకా మరి ఎంతవరకు చేయవలసి ఉంటుంది, తర్వాత ఉన్న పైప్ లైన్స్ కనెక్షన్ ఇవ్వడంలో ఎక్కడ లోపం జరుగుతూ ఉంది, ఏ గ్రామం అడిగినా మాకు ఇంకా మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదనే స్టేట్మెంట్ వస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో మరి మనం సాధించడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దానిపైన అధికారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిగిలిన విషయాలలో కూడా సమగ్రంగా చర్చలు జరిగింది. హెల్త్కు సంబంధించి ఇంతకుముందే డిఎంఎల్హెచ్ వారు వచ్చిండ్రు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవం ఏంటంటే మీరు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో పర్యవేక్షణ కూడా పెరిగింది, సంతోషం. కానీ ఇంకా పిహెచ్సిలో మరి డాక్టర్స్ మీరు 9 to 4 చెప్తున్నారు, 9 to 4 మీరు వస్తారనేటువంటి ఒక మీరు వస్తారు అనేటువంటి ఆ భయం కల్పిస్తే కొంత ప్రజలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాటలు వాస్తవం, ఏదో మొక్కుబడి రావడం మేలు జరుగుతూ ఉంది. జనరల్ ఏమైందంటే ప్రభుత్వం హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ లాంటి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే లీవ్ పెట్టిపోతారు, లేకపోతే ఇంకో ప్రైవేట్ దవాఖానలో పోయి పనిచేస్తారు. ఇదంతా తెలిసినటువంటి విషయం కాబట్టి వాళ్ళు చేస్తామని ఇంట్రెస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు మీ డిప్యూటీ డిఎంఎల్హెచ్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. మరి ఫ్రీక్వెంట్ మనకు ఉన్నటువంటి 18 మండలాల్లో ఎంపీఎస్సీ ఉంటాయి, ఒక్కొక్కసారి వస్తారు అనేటువంటి ఈ వీక్లో మాకు ఖచ్చితంగా వాళ్ళ పరివేశం ఉంటుంది అనేటువంటి ఒక ఆ పరిస్థితి కల్పించినట్టయితే మనం మెరుగైనటువంటి ఫలితాలు తీసుకోవచ్చు అనేది కూడా ఒక భావం. అదేవిధంగా పిఎంజిఎస్వై రోడ్స్ కావచ్చు, తర్వాత బీటీ రిమర్స్ కావచ్చు, తర్వాత నర్సరీలకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఎడ్యుకేషన్ పైన కూడా మరి మన జిల్లా ఇప్పటికే 3 సార్లు ఎస్ఎస్సీలో మొట్టమొదటి స్థానాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ కూడా పునరుత్తేజం పేరిట మరి జిల్లాలో ప్రత్యేకమైన మరి మన డిఈఓ గారు తర్వాత కలెక్టర్ గారి ప్రోత్సాహంతో జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ చైర్మన్ గారు తర్వాత జిల్లా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక మనకి చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరు అధికారులు చేస్తారనేటువంటి భావంతో మనం ఉన్నాం. అధికారులే చేస్తారు, అమలు చేసే బాధ్యత అధికారులే. కానీ
మనం ఏ ప్రాంతంలో అయితే ఎన్నికయ్యామో ఆ ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్ అనేది కూడా సరైనటువంటి పద్ధతిలో అమలు జరుగుతున్నాయా లేవా అనేటువంటి ఒక చిన్న దృష్టి లెక్క మనం సాధించినట్టయితే, అంటే శత్రుపూరితమైన దృష్టి అవసరం లేదు. మరి సామాజికంగా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడడం ద్వారా విషయాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళ బాధ్యత కూడా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకునే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీటింగ్ పెట్టుకున్న తర్వాతే కొన్ని క్వశ్చన్స్ రాసుకుని వచ్చి ఇది ఎందుకు జరగలేదు ఎందుకు జరిగింది అని మాట్లాడేందుకు మాత్రమే ఒక డిస్కవరీ వస్తుంది కావచ్చు, కానీ దాంతో పెద్ద ప్రయోజనం అయితే తక్కువనే అనేది మీరు డైలీ మీ ఒక డ్యూటీ కింద తీసుకున్నట్టయితే అది అక్కడికే సమస్యల పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైన చొరవ తీసుకున్నప్పుడే మనం అందరం కొత్త జిల్లా ఏర్పడటం, కొత్త రాష్ట్రంగా ఏర్పడటం, తర్వాత ఇప్పుడిప్పుడే పల్లెలు చాలా మంచి అభివృద్ధి చెందేటువంటి పల్లె అభివృద్ధి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు జరుగుతున్నాయి. వాటి అన్నింటి పట్ల కూడా మనకు అవగాహన కలుగుతుంది. ఒక ఊరిలో పోయిన తర్వాత మనకు అనుకోకుండానే విశ్రమ సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి, వెంటనే వాటికి సంబంధిత అధికారులతో మాట్లాడే అవకాశం ఉన్నది. మరి ఆ విధంగా మనం ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం ఉంది. మీటింగ్స్ రావడం, మరి ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడడం, ఇంటికి వచ్చిన వాళ్ళకే సమాధానం చెప్పడం, ఇంటికి వచ్చిన వాళ్ళతో పనిచేయడం అనేటువంటిది ఒక తత్వం అది, అది ఎట్లయినా జరుగుతుంది. అది కాక ప్రత్యేకంగా ఒక మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఎంచుకొని ఫ్రీక్వెంట్గా మీ మరి విజిటింగ్ సెంటర్ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీతో పాటు మీ అధికారులను మండలంలో ఉంటే మండల్ ఎంపీపీ ఎంపీపీతో పాటు జడ్పీడీసీ మిగిలిన అక్కడ ఉన్నటువంటి నాయకులు తర్వాత మీ అధికారులంతా మీ ఆధీనంలో మీరు పనిచేస్తారు కాబట్టి ఒక్కొక్క గ్రామాన్ని పర్యవేక్షణ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అనేది నా భావం. మరి ఇంతకుముందే మనం ఒక మిషన్ భగీరథనే అనుకున్నాం, ఒక మిషన్ భగీరథనే కాదు అది ఏ ప్రోగ్రామ్ అనేది కావచ్చు అన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ఇక్కడ ఎన్ఆర్ఐ చేస్తాం, వర్క్స్ నడుస్తున్నాయా లేవా, పెన్షన్ సరిగా వస్తున్నాయా లేవా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా, గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి రేషన్ సరిగా వస్తున్నాయా లేవా, లేదంటే 104 వస్తున్నదా లేదా, మందుల పంపిణీ జరుగుతున్నదా లేదా, ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలించేటువంటి అవకాశం ఉన్నది. అది కూడా ప్రజల ఇంట్రెస్ట్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అధికారాన్ని టార్గెట్ చేసే పద్ధతితో కాకుండా ప్రజలకు మీరు మాట్లాడడం ద్వారా, మీరు అడగడం ద్వారా, మీరు వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రజాప్రతినిధులైనటువంటి సభ్యులు గమనించాలి. అదేవిధంగా అధికారులందరూ కూడా మరి మీకున్నటువంటి ఏవైతే వర్క్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ వైజ్ వాటి బాధ్యతతో పనిచేసినట్టయితే ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉన్నది. మీరు పని చేయకపోతే జవాబు చెప్పాల్సిన మీరు కాదు ప్రజాప్రతినిధులు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్నది, వాటిని పూర్తి చేసేటువంటి అవసరం ఉంది. కొన్ని కొన్ని మరి టెక్నికల్ కారణాలు ఉండవచ్చు, సాంకేతిక కారణాలు కూడా ఉండవచ్చు, వాటిని కూడా క్లియర్ చేసుకొని మరి అనుకున్నటువంటి పనులను కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం జరగాలి. జగిత్యాల జిల్లా నాకు తెలిసినంత వరకు ఎవరేమనుకున్నప్పటికీ కూడా మన జిల్లాలో ప్రభుత్వ నిర్వహణ చాలా బాగుంది, ఇంకా బాగా కావాలని మనం కోరుకుంటున్నాం అంతే తప్ప ఇంకోటి కాదు. దీంట్లో మనం ఆత్మవిమర్శ చేసుకోవడం అనేటువంటిది మనం ఇంకింత స్పీడప్ కావడానికి, ఇంకింత అప్గ్రేడ్ కావడానికి తప్ప ఇది ఎవరిని ఎవరో విమర్శించుకోవడం కోసం కాదు. మరి ఇంకా మనం చూసి ఇంకో జిల్లా నేర్చుకునే విధంగా ఈ జిల్లాలో అమలవుతున్నటువంటి పద్ధతులు ఇంకో జిల్లాలో కూడా జరిగేటువంటి విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే మనం మాట్లాడుతున్నాం. నిజంగా చెప్పాలంటే గ్రేట్ జగిత్యాల జిల్లా, అది అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన పాలనా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు కావచ్చు, వారి కింద ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ ఆడియన్స్ అందరు కావచ్చు, అందరి యొక్క కృషి ఫలితమే ఈ రోజు దాదాపుగా ఒక 20 అంశాలలో మనం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇంకా మనం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. ఇంకా మనం చర్చించుకుంటే చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం, వీటిని కూడా మనం అధిగమిస్తే
ప్రజలకు చాలా రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం ఇంకా ఉన్నతంగా ఈ జిల్లాను తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశం ఏదో పైకి కాదు. కాబట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక టీం లాగా మరి ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నమై పనిచేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈరోజు సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎర్ర జంగల్పాడ శాసనసభ సమావేశం నుంచి గౌరవ సభకు తీర్మానం మూడవది పంచాయతీ రాజ్ కమిషన్ మరియు గ్రామీణాభివృద్ధి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో జీవ వైద్య యజమాన్య కమిటీలు అలాగే మండల స్థాయిలో కమిటీలు అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. బయోడైవర్సిటీ కమిషన్ అంటే మనం వాటిని అదేవిధంగా మన జిల్లా స్థాయిలో 7 సభ్యులతో కూడినటువంటి ఒక బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 7 సభ్యులు ఉంటారు. దానికి చైర్మన్గా చైర్పర్సన్ గారు వ్యవహరిస్తారు. దీని యొక్క ఆమోదం కోసం గౌరవ సభ్యులను తీర్మానం కోసం చివరిగా గత సర్వసభ్య సమావేశం నుంచి ఈ సర్వసభ్య సమావేశం వరకు వివిధ కార్యాలయం యొక్క పని వరకు డిఫరెంట్ హెడ్స్ కోసం అంటే అవి వర్క్స్ అవైలబుల్ కావచ్చు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంప్యూటర్స్ ఏసీ ఏమైనా కరెంట్ బిల్స్ లేదా బిఎస్ఎన్ఎల్ బిల్స్ కంప్యూటర్స్ ప్రింటర్స్ లీగల్ ఫీస్ పోస్టేజెస్ ఇతరత్ర హెడ్స్ మొత్తం అమౌంట్ 79,27,260 రూపాయల కొరకు ఆమోదం కొరకు గౌరవ సభకు